వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టీఎస్ పాలీసెట్ 2023 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడే, అప్లికేషన్ సబ్మిట్ చేయకండి ఎవరు స్టూడెంటు. ఇందులో మేజర్గా మనకు 5 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ 5 స్టెప్స్లో మీరు ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే కంప్లీట్ చేయగలుగుతారు ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చేయాలనుకుంటే. సో ఎందుకు ఇప్పుడు చేయకూడదని చెప్తున్నాను, మరి ఎప్పుడు చేయాలనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. టీఎస్ పాలీసెట్ 2023 ఎగ్జామినేషన్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అండ్ పాలీసెట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మీకు ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టండి. ఫస్ట్ ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 24/4/2023, అంటే April 24th వరకు కూడా డేట్ ఉంది. కాబట్టి ఇప్పుడే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 4th మంత్ వరకు చాలా టైం ఉంది మనకి. ఇంకా ఇప్పుడు జనవరి ఈ ఎండింగ్ అవుతుంది, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు టైం ఉంది. సో అప్పటి వరకు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే చేస్తే ఏమవుతుంది, ఎందుకు చేయకూడదని చెప్తున్నాం అంటే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది స్టెప్ 1లో. స్టెప్ 2లో అప్లికేషన్ లాగిన్ అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది స్టెప్ 3లో. కానీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే ఇక్కడ స్టెప్ 4 ఉంది చూడండి, స్టెప్ 4లో మీ డీటెయిల్స్ ఇవ్వాలండి. మీ యొక్క 10th క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. 10th క్లాస్ హాల్ టికెట్స్ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మీరు చేసినా కూడా ఓన్లీ ఫీ పేమెంట్ వరకు మాత్రమే స్టాప్ అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత ఫీ పేమెంట్ మీరు మర్చిపోయినా, దానికి సంబంధించిన నెంబర్స్ మర్చిపోయినా, లేదు ఫీ పేమెంట్ ఫెయిల్ అయిపోయినా, మీరు అవన్నీ ఇప్పుడు చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. కాబట్టి బెటర్ ఇప్పుడైతే ఫిల్ చేయకండి. 10th క్లాస్ హాల్ టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే ఆ రోజే మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది డీటెయిల్గా కంప్లీట్ వీడియో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ తర్వాత వీడియో చూసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్గా అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోండి, ఇప్పుడే అవసరం లేదు. థ్యాంక్ యూ.